అందరూ సైలెంట్ గా పరీక్ష రాస్తున్నారు. నిజానికి ఈ కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడమే పెద్ద సవాల్గా మారింది. అలాంటిది అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా పరీక్షలు రాస్తున్న వేళ వాళ్ళకి ఒక వింత శబ్దం ఎదురైందండి. అయితే ఆసుపత్రి వాహనమైన అంబులెన్స్ చాలా ఎక్కువగా శబ్దం చేసుకుంటూ ఆ కాలేజ్ ఆవరణలోకి రావటం అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు. చాలా షాక్ అయిపోయారు. ఏం జరుగుతోంది, ఏమైనా అయిందా అంటూ భయపడిపోయారు. అయితే దౌసా జిల్లాలో మొత్తం 80 పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. వీటిల్లో ఒకటైన ఆదర్శ్ విద్యామందిర్లో పరీక్ష రాసేందుకు ఒక అభ్యర్థి అంబులెన్స్లో పరీక్షా కేంద్రానికి వచ్చింది. సదరు అభ్యర్థి అంబులెన్స్లో రావడంతో ఆ పరీక్ష కేంద్రం వద్ద అప్పటికే వేచి ఉన్న అభ్యర్థులంతా కూడా ఆందోళనకి గురయ్యారు. ఆరా తీయగా ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. అందువల్లే ఆమె ఆ వాహనంలో వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు ఆమెను అనుమతించేటప్పటికీ జిల్లా కలెక్టర్ పీయూష్ సమరియా జోక్యంతో ఆ యువతికి పరీక్ష కేంద్రంలో ప్రత్యేకంగా ఒక గది, అంటే ఆమె మాత్రమే ఉండే గదిని కేటాయించారు. 3 గంటల పాటు ఆమెకు పరీక్షను నిర్వహించారు. అయితే పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఆమెతో పాటుగా 2 PPE కిట్లను కూడా పంపించారు. అంటే అక్కడ ఇన్విజిలేటర్ కానీ లేకపోతే ఎవరైతే ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళి పరీక్షా పత్రాలను ఇవ్వటం, మిగతా ఏదైనా అవసరాలు కావాలంటే ఇవ్వడం, వాళ్ళు ఖచ్చితంగా PPE కిట్లు ధరించాలని చెప్పారు. ఆమెకు ఇచ్చిన OMR షీట్ని కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేసేశారు. పరీక్ష రాయగానే ఆమెను మళ్ళీ అదే అంబులెన్స్లో ఇంటికి తరలించి హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. ఆమె పరీక్ష రాసిన గదిని పూర్తిగా 3 నుంచి 4 సార్లు శానిటైజ్ చేయడమే కాకుండా ఇక ఆ రూమ్లో ఎవరూ పరీక్ష రాయకుండా కూడా చూసుకున్నారు. భారత్లోకి కరోనా ప్రవేశించిన తొలినాడల్లో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితులు విపరీతంగా మారిపోయాయి. తొలినాడల్లో తాము నివసిస్తున్న ప్రాంతంలో ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే చారు వారి నుంచి ఎక్కడ సోకుతుందో అంటూ భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఇక మొత్తం అంతా కూడా సహజీవనమే చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే ఈ అమ్మాయి ఈ రకంగా పరీక్ష రాయవలసిన పరిస్థితి ఏర్పడింది.